అందరికీ నమస్కారం. నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. మనం మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం మంచి పనులు చేయడం కాదు, మనం చేసే పనిలో మంచి ఉండాలి. ఆ పని వల్ల 10 మందికి మంచి జరిగేలా ఉండాలి. అంతేకాని ఒకరిని ఒప్పించడం కోసం లేదా మెప్పించడం కోసం మనం మంచి పని చేస్తే అది కేవలం ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే నచ్చుతుంది తప్ప 10 మందికి నచ్చదు. నీ మంచితనం నువ్వు చేసే పనిలో కనిపించాలి. నీ మంచితనం నువ్వు చూపే ప్రేమలో కనిపించాలి. అంతేకాని నువ్వు చెప్పే మాటల్లో కాదు. ఆకలితో బాధపడుతున్న వారికి పట్టెడన్నం పెట్టడం, కూడు లేక రోడ్డు మీద కునుకు తీసే పేదవాళ్ళకి ఆశ్రయం కలిగించడం ఇవి మంచి పనులే కావచ్చు. కానీ మనల్ని ఏదో ఒక విషయంలో అదే పనిగా ఇబ్బంది పెడుతున్నటువంటి మనతోటి ఉద్యోగి కావచ్చు, యజమాని కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళకి ఇబ్బందులు ఉండేటప్పుడు వాళ్ళ ఇబ్బందిని గ్రహించి వాళ్ళని క్షమించి వెళ్ళి ఆదుకోగలిగినప్పుడు నీ మంచితనం బయటపడుతుంది. అంతేకాని ఇదే సరైన సమయమని ప్రతీకారం తీర్చుకోవడం సరైనది కాదు. కనీసం మనం వాళ్ళని ఆదరించకపోయినా, అక్కుని చేర్చుకోకపోయినా, ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకున్న వాళ్ళమే అవుతాం. ఇదెంతవరకు సమంజసం? మీకు ఇదే విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. ఒకరోజు ఒక మునికుమారుడు తన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఒక కొలనుకు వెళ్ళి స్నానం చేస్తుండగా ఆ నీటిలో పడి ప్రాణాలతో పోరాడుతున్న ఒక తేలును చూశాడు. అది పడుతున్న ఇబ్బందులను చూసి తట్టుకోలేక ఆ మునికుమారుడు తేలును ఎలాగైనా కాపాడని ఉద్దేశంతో తన చేతితో తీసి బయటికి విసరబోయాడు. ఇంతలో ఆ తేలు ఆ మునికుమారుడి చేతిని కరిచింది. నొప్పిని భరించలేక ఒక్కసారిగా ఆ మునికుమారుడు ఆ తేలుని నీటిలో విడిచిపెట్టవలసి వచ్చింది. ఒక పక్క చేతిని గట్టిగా పట్టుకొని బాధపడుతూ తేలు వంక చూశాడు. మరలా ఆ తేలు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయేలా ఇబ్బంది పడుతుంది. అది చూసి జాలిగుండెతో మునికుమారుడు మరలా ఆ తేలుని చేతితో బయటికి విసిరబోయాడు. ఈసారి కూడా ఆ తేలు మళ్ళీ అతను చేయి కరిచింది. ఇక చేసేది లేక మళ్ళీ నీటిలో విడిచిపెట్టవలసి వచ్చింది. పాపం ఒక పక్క నొప్పి, రెండో పక్క తేలు పరిస్థితి ఏంటని మళ్ళీ చూస్తే అది నీటిలో పడి ఎంతో ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందిని చూసి బాధపడిన వాడై ఎలాగైనా తేలుని కాపాడాలని మూడోసారి కూడా ప్రయత్నం చేశాడు. తేలు మూడోసారి కూడా తన వెనుకటిలానే ఆ మునికుమారుని చేతిని కరిచింది. ఇదంతా అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి గ్రహించి, ఏమయ్యా మునికుమారా, మీరు తెలివైన వాళ్ళు, పండితులు, ఎన్నో శాస్త్రాలు చదివారు, ఆ తేలుని మీరు కాపాడ ప్రయత్నం చేస్తే అది ప్రతిసారి మిమ్మల్ని కరుస్తుంది, అయినా మరలా మరలా దాన్ని కాపాడాలనుకుంటున్నారు, ఇది అవివేకం కాదా? మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ తేలుని కాపాడాలనుకోవడం మూర్ఖత్వం కాదా అని అడిగితే దానికి ఆ మునికుమారుడు, మీరు చెప్పింది 100కి 100% నిజం. తేలుకి ఇతరులను ఇబ్బంది పెట్టడం, బాధించడం, కుట్టడం సహజ గుణాలు. మరి నాలాంటి మునికుమారుడికి ఇతరులను సేవించడం, వాళ్ళ ఇబ్బందిలో ఉంటే ఆదుకోవడం నాకు సహజ గుణాలు. ఒక మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టినప్పుడు మంచివాడు తన మంచితనాన్ని ఎలా విడిచిపెడతాడు? ఇంతవరకు ఎంతో కొంత ప్రయత్నం చేసి ఒడ్డు వరకు తేలును తీసుకురాగలిగాను, ఇంకోసారి ప్రయత్నం చేస్తే కాపాడగలిగిన వాడిని అవుతాను అని చెప్పేసరికి ఆ మునికుమారుని మాటలు విన్నటువంటి ఆ బాటసారి ఆశ్చర్యంతో అతని యొక్క గొప్పతనాన్ని గ్రహించి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా విన్నాక మీకు అర్థమై ఉంటుంది, ఒకరి కోసం మన ఉనికి మార్చుకోవలసిన అవసరం లేదు. నువ్వు చేసే పని వలన 10 మందికి మంచి జరగాలి. ఆ 10 మందిలో 10వవాడు నిన్ను బాధ పెట్టిన వాడైనా వాడి బాగు కోసం నువ్వు ముందుండాలి. మంచితనాన్ని నువ్వు చూపించనక్కర్లేదు ఈ లోకానికి, నీ మంచితనమే నిన్ను చూపిస్తుంది ఈ లోకానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.